హాయ్ ఎవ్రీవన్, నేను మీకు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ముందుగా అమ్మవారికి కట్టే చీరను తీసుకొని హాఫ్ ఫోల్డ్ చేసుకొని మధ్యలో కుచ్చీలు పెట్టుకోవాలి. చీరకు 1/4 వరకు సైడ్స్ అటు ఇటు వదిలేసి మధ్యలో ఇలా కుచ్చీలు పెట్టుకోవాలి. బట్టల క్లిప్స్ ఉంటాయి కదండి, ఇలా నేను చూపించిన విధంగా కుచ్చీలు పెట్టుకొని బట్టల క్లిప్స్ సాయంతో మీరు ఆ కుచ్చీలు ఊడిపోకుండా పిన్స్ క్లిప్ పెట్టేసుకొని రెడీగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని కోన్ షేప్లో ఈ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్లో జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. చివరగా మిగులుతుంది కదండి, ఆ మిగిలిన దాన్ని లోపలికి మడత పెట్టి పిన్ పెట్టుకోండి. అలా చేస్తే మడత ఊడిపోకుండా ఉంటుంది, మీకు కోన్ షేప్లో కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను నాకు అవైలబుల్గా ఉన్న స్టాండ్ని తీసుకున్నానండి సపోర్ట్ కోసం. దానిపైన ఒక ప్లేట్ పెట్టి దానిలో బియ్యం పోసి కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక కాయిన్ మధ్యలో ఉంచుకోండి. ఇప్పుడు మనకి పీఠం రెడీగా ఉందండి. ఇప్పుడు ఒక గిన్నె కానీ ఒక చిన్న బిందె కానీ రాగి చెంబు కానీ మీ వీలుని బట్టి ఒక దాన్ని తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసి పసుపు కుంకుమ వేసుకోండి. నేను దీనికి ఒక స్టిక్ని కట్టానండి, ఎందుకంటే గాజులు వేయడానికి అండ్ శారీ పళ్ళు కూడా వేయడానికి సపోర్ట్గా ఉంటుందని. ఇప్పుడు ముందుగా ఫోల్డ్ చేసిన బ్లౌజ్ని తీసుకోండి. ఒక కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి దాన్ని కలసంపై పెట్టి ఆ బ్లౌజ్ని కోన్ షేప్లో రెడీగా చేసుకున్నారు కదా, దానిపైన పెట్టి రెడీగా పెట్టుకోండి. నేను శారీకి ఇక్కడ కుచ్చీలు పెట్టా కదండి, దానికి ఒక తాడును కట్టాను. మీరు ఎంత హైట్లో స్టాండ్ తీసుకుంటే అంత హైట్ వరకు చూసుకొని తాడును కట్టి కలసం వెనుకకి ఇలాగా నేను చూపించిన విధంగా కట్టుకోండి. కట్టుకున్నాక దానికి క్లిప్స్ మనం సపోర్ట్ కోసం పెట్టుకున్నాం కదా, ఆ క్లిప్స్ తీసేసుకోవచ్చు. క్లిప్స్ తీయగానే మీకు చక్కగా ఫ్రిల్స్ వచ్చి కుచ్చీలన్నీ చక్కగా నీట్గా కనబడతాయి. శారీకి మనం 1/4 భాగం వదిలాం కదండి అటు ఇటు, దానిని కూడా చక్కగా సన్నగా కుచ్చీలు పెట్టుకొని పిన్ పెట్టి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు చీర చివర భాగం ముందుగా వెనుక నుంచి ఇలా వేసుకొని తర్వాత పళ్ళును కూడా తీసుకొని పళ్ళును కూడా ఇలా వెనుక నుంచి ముందుకు ఇలా వేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత సెట్ చేసుకోండి హైట్ ఎంత సరిపోతుంది, పళ్ళు హైట్ కింద కుచ్చీలు అవి నీట్గా కనపడి పళ్ళు హైట్ సరిపోయేలా చూసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా చీరకి సైడ్లో ఒక పిన్ తీసుకొని పిన్ పెట్టుకోండి. అండ్ పళ్ళుని కూడా మనం ముందుకు వేసుకున్నాం కదా, ఈ పళ్ళుని కూడా దానికి ఉన్న పిన్ తీసేసి రెండు కలిపి కరెక్ట్గా హైట్ సరిపోయేలాగా చూసుకొని పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకుంటే స్టిఫ్గా కదలకుండా ఉంటుందండి. మనం ఎన్ని నగలు వేసినా ఒక చోటు నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ చేసినా కదిల్చినా కూడా చీర ఊడిపోకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది. ఇలా పిన్ చేసేసుకోండి. పిన్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి స్టిక్ అది కరెక్ట్గా ఉందా లేదా, ఫ్రిల్స్ అవి కరెక్ట్గా వచ్చాయా లేదా చూసుకొని సెట్ చేసుకోండి. సో ఇక్కడ అమ్మవారి ఫేస్ నా దగ్గర ఆల్రెడీ ఉండిందండి. అమ్మవారి ఫేస్ని బ్లౌజ్కి పిన్ చేసుకొని నా దగ్గర ఉన్న జ్యువెలరీతో ఇలా పూసలతో వడ్డాణంలాగా చేసుకొని జ్యువెలరీతో డెకరేట్ చేసుకున్నాను. అమ్మవారికి నిండుతనం శారీ కట్టి నగలు వేసి గాజులు కూడా వేసాకే వస్తుందండి. ఇలా చూస్తుంటే సాక్షాత్తు ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నట్టుంది కదూ. సో నేను ఇలా 9 రకాల పిండి వంటలు చేసుకొని పూజ చేసుకొని నా వ్రతాన్ని కంప్లీట్ చేసుకున్నానండి. మీరు కూడా ఈసారి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను ఏం వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా